త్రిపూర్ణ పుష్కల అయ్యప్ప సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 4 నుంచి జనవరి 10వ తేదీ వరకు డిబికే రైల్వే క్వార్టర్స్ డిఆర్ఎం ఆఫీస్ వెనుక దొండపర్తి విశాఖపట్నంలో అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆదిమోహన రెడ్డి గురుస్వామి తెలిపారు. దొండపర్తి ఎరుకమాంబ గుడి ఎదురుగా గల పీఠంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 7న సాయంత్రం డిఆర్ఎం కార్యాలయం వెనుక గల డిబికే రైల్వే క్వార్టర్స్ వద్ద అంబలం పడి పూజ మహోత్సవం భజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేరళ వారిచే పంచ వాయిద్యాలు ఆభరణ తిరువీధోత్సవం గొప్ప భజన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎస్కేఎంఎల్ విద్యా సంస్థ సిఇఓ నాగేశ్వరరావు కృష్ణయ్య మాట్లాడుతూ ఈ పీఠాన్ని ముందుకు తీసుకువెళ్లాలని 36 ఏళ్ల నుంచి ఆదిమోహన్ రెడ్డి ఈ పీఠం ద్వారా సేవలందిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో బెందాలం అనిల్ బాబు, చైర్మన్ శ్రీనివాసరావు, అధ్యక్షులు నరహరిస్వామి, కార్యదర్శి నాగేశ్వరరావు, కోశాధికారి రవికుమార్, హరిప్రసాద్, జి బంగారునాయుడు, పాపారావు, సుమన్ పీఠం స్వాములు పాల్గొన్నారు. అయ్యా, మా పీఠాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, నలుగురు మధ్యలో తెలియపరచాలి అంటే అది మీ వల్లే అవుతుంది. మీరు చేయగలిగితేనే మేము ఏ కార్యక్రమం చేసినా ముందుకెళ్ళగలం, లేకపోతే మేము చేసిన కార్యక్రమం మా దగ్గరే ఉండిపోతుంది. ఇంత బ్రహ్మాండమైన అన్నదానం చేస్తున్న మా గురుస్వామి డాక్టర్ ఆదిమోహన్ రెడ్డి గారు గత 36 సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నారు. మొన్న పక్క రాష్ట్రమైన తమిళనాడు వాళ్ళు గుర్తించి ఆయనకి డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా నిత్యం అన్నదానం జరుగుతుండగా రేపు 4వ తారీఖు నుంచి అన్ని ప్రాంతంలో అన్నదానం క్లోజ్ అయిపోతుంది, అయ్యప్ప స్వామి మాలధరణ వేసిన వాళ్ళు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని వాళ్ళ శిష్యులతో చాలామందితో మాట్లాడి చేతనంత సహాయం చేస్తున్న వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి సార్ ఈ విధంగా అనుకుంటున్నాం కాబట్టి మనసుకు మాట పట్టుకొని మనం ముందుకు సాగితే బాగుంటుందని చెప్పి 4వ తారీఖు నుంచి కూడా అయ్యప్ప స్వామిలు మాలధరణ వేసుకున్న వాళ్ళందరికీ కూడా అన్నదానము కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా పూర్ణ పుష్కల అయ్యప్ప స్వామి ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండమైన అంబలం పూజ కార్యక్రమం జరుగుతుంది. ఈ నెల 7వ తారీఖున మన వైర్లెస్ కాలనీ అయిన గురుస్వామి డిబికే క్వార్టర్స్ దగ్గర గురుస్వామి ఇంటి దగ్గరే పూజ చేయడం జరుగుతుంది 7వ తారీఖున. కాబట్టి ఆ పూజా కార్యక్రమానికి కేరళ నుంచి పరమేశ్వరి గురుస్వామి గారు కూడా విచ్చేస్తున్నారు అయ్యప్ప దేవస్థానం నుంచి. కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఈ అమూల్యమైన ఛానళ్ళలో ప్రచారం చేస్తారని మనస్ఫూర్తిగా నల్లబట్టలు వేసుకున్న అయ్యప్ప స్వాములు, సివిల్ డ్రెస్సులు ఉన్న నేను కూడా శిరస్సు వంచి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మణిచందన చిట్ ఫండ్ కంపెనీ అధినేత కృష్ణస్వామి గారు మాట్లాడతారు. స్వామియే శరణం అయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణం. ఈ ట్రస్టు అంటే మాకు ఈ ఆదిమోహన రెడ్డి గురుస్వామి గారు మేము మాల వేసుకున్న దగ్గర నుంచి మాకు ఎంతో మిత్రులుగా, అంటే మంచి గురువుగా, ఒక ఫిలాసఫర్గా, అంటే ఆధ్యాత్మిక చింతనలో ఎలాగ ఉండాలి, గురువు యొక్క భక్తి ఎలాగ ఉండాలి, గురు సేవలు ఎలా చేసుకోవాలని మేము స్వామిని చూసి నేర్చుకున్నామండి. ఎక్కడ ఏ పూజ చేయాలనుకున్నా ఈ గురుస్వామి పూజ విధానం కానీ, గురుస్వామి యొక్క సిస్టమేటిక్ కానీ, ఈ గురుస్వామి యొక్క క్రమశిక్షణ కానీ చాలా బాగుంటుందండి. ఏంటంటే సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామినే తీసుకొచ్చి మా పీఠంలో కూర్చోబెట్టిన అలాంటి పూజ మేము స్వామి ద్వారా నేర్చుకున్నాము, అందరూ కూడా నేర్చుకోవాలి. ఈ సనాతన ధర్మం ఏంటంటే అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ మరియు శ్రీ శ్రీ పూర్ణ పుష్కల అయ్యప్ప సేవా ట్రస్ట్ ఫౌండర్ అయినటువంటి నేను డాక్టర్ ఫైల ఆదిమోహన్ రెడ్డి గురుస్వామి మాట్లాడుతున్నా స్వామి. రేపు జరగబోయే కార్యక్రమాలు డిసెంబర్ 4వ తారీఖు నుంచి నిత్య అన్న ప్రసాద వితరణ భవానీలకు, స్వాములకు మాల ధరించిన భక్తులందరికీ కూడా దొండపర్తి మండావారి వీధిలో
భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది స్వాములందరూ కూడా. ఎందుకంటే విశాఖపట్నంలోని అన్నీ కూడా రేపు 3-5 తారీఖులతో ఆంధ్రజ్యోతి మిగతా అన్ని దగ్గర ముగుస్తున్నాయి. జ్యోతికి వెళ్ళే స్వాములకి ఎవరికి కూడా అన్నప్రసాద విధానం ఉన్నది కాబట్టి మా సభ్యులతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. రేపు డిసెంబర్ 4 నుంచి జనవరి 10 వరకు జ్యోతికి వెళ్ళే స్వాముల వరకు కూడా అన్నప్రసాద విధానం జరుగుతుంది. అలాగే రేపు డిసెంబర్ 7 తారీఖు మహాపడిపూజ కార్యక్రమం చేస్తున్నాం. అందులోని శబరిమల మేల్శాంతి అయినటువంటి 2021-2022 మొన్న నవంబర్ 15 దిగినటువంటి నంబూదిరి బ్రహ్మశ్రీ పరమేశ్వర నంబూదిరి గారు శబరిమల చేస్తున్నారు. ఆయన వచ్చి మహాపడిపూజ కార్యక్రమం తలపెడతారు. ఉదయం లక్ష్మీ గణపతి హోమం, స్వామి అభిషేకం 11 గంటలకి, మా ఆధ్వర్యంలో అన్నాభిషేకం, సాయంత్రం త్రివేది ఊరేగింపు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10:30 వరకు మహాపడిపూజ కార్యక్రమం తలపెడుతున్నాం. ఈ కార్యక్రమం అందరూ భక్తులు ఎల్లరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం.